राजमंड्री नारायण भीमराजु वीधि प्रतिष्ठाकरम गणपति नवरात्रि उत्सव चाल अद्भुत जो दादापू 173 संवत्सराल चरित्र सरार्दर काटन एवरैते उभय गोदावरी जिल्लाल की अन्नदातगा अंदर गुंडेलु कोलवेन सरार्दर काटन काटन ब्यारेजी निर्विघ्नंगा जरगालनि कोरुकुंटू गंटनु कूडा बहुकरिंचिन आलयं एदैना उंदंटे राजमंड्रिलो सिद्धि विनायक ఆలయం ఆలయానికి సంబంధించి ఇక్కడ ప్రత్యేక పూజలతో పాటు అనేక కార్యక్రమాలు ఈ నవరాత్రుల సందర్భంగా బాలమురళి కృష్ణ అండ్ కొత్త విజయరాజ్యలక్ష్మి వీళ్ళిద్దరు కూడా నిర్వహిస్తున్నారు వీరిని అడిగి తెలుసుకుందాం అంటే ఎట్లా చేశారు ఈసారి ఉన్న వెరైటీస్ ఏంటండి ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి స్వామివారి ఆలయం ముందు नवरात्रि ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజైంది ఇవాళ శుక్రవారం అవడం వల్ల స్వామివారి పందిర్ల ముందు అమ్మవారిది కుంకుమ పూజ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ గుడికి ఒక విశేషం ఉంది ఈ గుడి 18వ శతాబ్దంది సో దాని వల్ల స్వామివారు ఇక్కడ వెలిసి ఉండడం వల్ల అది కూడా సిద్ధిలక్ష్మి స్వామిగా అంటే చాలా గుళ్ళల్లో వినాయక వారికి మాత్రమే ప్రత్యేకత ఉంటుంది ఈ గుడికి విశిష్టత ఏంటంటే అమ్మవారితో స్వామివారి ఇక్కడ వెలిసి ఉండడం వల్ల సిద్ధిలక్ష్మి గణపతి స్వామివారిగా ఇక్కడ ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి దాని వల్ల గతంలో కూడా ఇక్కడ ఆడవాళ్ళందరూ కూడా గణపతి ఉత్సవాల్లో శుక్రవారం కుంకుమ పూజ ఒక 10 మంది ఒక 16 మంది ఒక 50 మంది ఒక 100 మంది అంటూ అలాగా ఏటేటా చేర్చుకుంటూ వెళ్లి అందరూ కూడా ఇక్కడ విశేషంగా అమ్మవారిని కూడా కొలుస్తూ పూజ చేయడం మొదలు పెట్టారు అందులో భాగంగానే ఇవాళ మనం 173వ ఉత్సవం జరుపుకుంటున్నామండి ఆ ఉత్సవంలో ఈ రోజు ఇవాళ ఈ పందిర్లో మొత్తం 900 మంది మహిళా మండలి తోటి ఇక్కడ అంగరంగ వైభవంగా అమ్మవారిని కొలవడం జరిగింది మరి ఇవాళ మార్నింగ్ చూస్తే ఉరుములు మెరుపులతో ఆకాశం ఒక రకంగా మమ్మల్ని అందరిని భయభ్రాంతులకు గురిచేసింది ఇదేంట్రా బాబు ఆకాశం అంతా ఇలా ఉంది వర్షం పడిపోతుందేమో పందిరి చూస్తే నిజంగా మొత్తం ఫుల్ అయిపోయి ఉన్నారు మహిళలందరూ కూడా ఎలాగాని అందరూ ముక్తగండంతో అమ్మవారిని కొలిచాం కొలిస్తే విత్ ఇన్ 10 మినిట్స్ లో ఎక్కడ మబ్బులు అక్కడ విడిపోయి ఆకాశం అంతా నిర్మలంగా అయిపోయింది ఏంటి చమత్కారం అంటే అప్పుడు అనిపిస్తుంది మీరు ఈ రోజు మా అమ్మవారి అలంకారం చూస్తే దివి నుంచి భూమికి ఆవిడ తరలి వచ్చిందా అని అనిపించింది మాతో కుంకుమ పూజ చేసుకోవడానికి నిజంగా ఇవాళ ఆ దానికి నిదర్శనమే అమ్మవారి దివి నుంచి భూమికి వస్తోంది కాబట్టి భూమాతని అంతటిని కూడా తడపడానికి ఆ వరుణ దేవుడు వచ్చాడా అనిపించింది అంతే విత్ ఇన్ 10 మినిట్స్ లో మళ్ళీ నార్మల్ గా అయిపోయింది మొత్తం అంతా చాలా చక్కగా ఇక్కడ ఉన్న 800-900 మహిళలందరం కూడా ముక్త కంఠంతో అమ్మవారిని మేము కొలవడం జరిగింది నిజంగా మహిళలందరం కూడా సౌభాగ్యాన్ని కావాలని సౌభాగ్యాన్ని ఇమ్మనమని పసుపు కుంకాల తోటి ఆయుర ఆరోగ్యాల తోటి అష్టైశ్వర్యం తోటి ఉండాలనేదే ప్రతి మహిళ కోరుకుంటుంది అదే కోరికని విన్నవించుకుంటూ అమ్మవారి సమేతంగా ఇక్కడ మేమందరం కూడా కుంకుమ పూజ చేసుకున్నాం మరి ఇవాళ నాతో పాటు అలాగే మన్యం జమీందార్ గారైనటువంటి మన్యం ఫడి గారు ఆయన సతీమణి మన్యం సునీత గారు ఇద్దరు కూడా మాతో చేరి మా ఇరువురు దంపతులు కూడా ఇవాళ అమ్మవారిని ఇంతమంది మహిళలతోటి మేము ఇక్కడ ప్రసన్నం చేసుకుని కుంకుమ పూజ చేసాము మరి ఆ తల్లి అనుగ్రహము ఈ పందిట్లో ఉన్న మహిళలందరికీ కూడా దక్కాలని మళ్ళీ ఏటే నెక్స్ట్ ఇయర్ వచ్చే సమయానికి అందరూ కూడా సిరి సంపదలతోటి అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో ఉండాలని అమ్మని కోరుకుంటూ మరి అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీమాత్రే నమః యాక్చువల్గా గణపతి నవరాత్రిలో భాగంగా మొదటి రోజు వినాయకుడికి పూజ బాగా జరుగుతుందండి ఆ రోజు భక్తులు పోటెత్తి స్వామివారి దర్శనానికి వస్తారు కాబట్టి ఆ రోజు లోపల మేము ఒక 16 లక్షల రూపాయలతోటి కరెన్సీతోటి మేము స్వామివారి మందిరం అంతా కూడా అలంకరించడం జరిగింది మరి ఆ రోజంతా కూడా ఇంచుమించు రమారమి ఒక 9000 మంది జనాభా నిజంగా రాత్రి 11:30 దాకా గుడి ఖాళీ లేదండి ఎక్కడెక్కడి నుంచో కూడా నా కరెన్సీ తోటి స్వామివారిని అలంకరించారట అని చెప్పి ఈ ఆలయం సందర్శించడానికి చాలా మంది వచ్చారు అలాగే మర్నాడు ఇక్కడ గణపతి హోమము గరిక పూజ ఇలాగా రుద్రాక్ష సహస్ర రుద్రాభిషేకము
అలాగే మోదక అర్చన అంటూ రోజుకు ఒకటి చప్పున ఇక్కడ కార్యక్రమాలు లోపల జరుగుతున్నాయి. నిన్న మొన్న సాయంత్రం ఇక్కడ వినాయకుల వారికి కళ్యాణం చేశాం. మరి ఆ రోజు కూడా కళ్యాణం జరిగితే వర్షం వరుణ దేవుడి కరణించి చినుకులు పడ్డాయి అంటే అది నిజంగా దేవుడు హర్షించినట్టు అంటారు. ఆ రోజు స్వామివారి కళ్యాణం రాత్రి అయినప్పుడు చక్కగా ఇక్కడ వర్షం కూడా కురిసింది. ఆ తర్వాత మర్నాడు స్వామివారిని మాడ వీధుల్లో తిప్పినట్టుగా మా నాలుగు వీధుల్లో స్వామివారిని పల్లకి సేవగా ఊరేగించి తీసుకొచ్చాము. ఇవాళ నాలుగో రోజు మేము ఇక్కడ కుంకుమ పూజ చేసుకున్నాము. ఇలాగే స్వామివారికి ఇంకొక 5 రోజులు రకరకాల పూజలతోటి లోపల స్వామివారికి పెన్నెల పూజ జరుగుతుంది. అలాగే స్వామివారికి నారికేళ అభిషేకం జరుగుతుంది, హోమం జరుగుతుంది, ఇంకా చాలా రకాల పూజలు స్వామివారికి లోపల జరుగుతాయి. ఆఖరి రోజున ఇక్కడ భక్తులందరం చేరి ఈ అయితే రోజు కూడా స్వామివారి పందిరిలో ఒక 500 మంది మహిళలు అందరం కూర్చుని అమ్మవారిని స్వామివారిని చేస్తూ ఇక్కడ వాళ్ళ స్తోత్రాలు అవి చదువుతూ అందరూ కూడా లలితా మండలి వాళ్ళు ఇక్కడ భజన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆఖరి రోజున ఈ మండలి వాళ్ళం అందరం కలిసి స్వామివారిని అంగరంగ వైభవంగా మళ్ళీ ఏటా ఇదే విధంగా అందరికీ వరాలు ఇచ్చే విధంగా రావాలని కోరుకుంటూ స్వామివారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది. అందులో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఏడాది స్వామివారి పందిరిలో ఆదివారం మేము ఇక్కడ స్వామివారికి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం చాలా బాగా చేస్తాం. నలమన్స్ అందులో స్వామివారి టెంపుల్ ఉంది, అక్కడి నుంచి స్వామివారిని తీసుకురావడం జరుగుతుంది. రంగాచార్యులు గారి చేతుల మీద నిజంగా కళ్యాణం చూస్తే ఎంత బాగుంటుందంటే దివి నుంచి భువి అంటే ఆ తిరుపతి నుంచే స్వామివారు వచ్చి కూర్చుని కళ్యాణం చేయించుకుంటున్నారా అంత అందంగా జరుగుతుంది. అలాగే దానికి మర్నాడు ఇక్కడ మా మొత్తం మండపం అంతా ఇక్కడ స్వామివారికి సహస్ర దీపాలంకరణ జరుగుతుంది. అది కూడా చాలా బాగా జరుగుతుంది. సాయంత్రం మొత్తం మహిళలందరం కూడా వచ్చి అన్ని దీపాలు వెలిగించి స్వామివారిని కొలుస్తాం. ఇవన్నీ కూడా ఎంతో విశేషంగా జరుగుతాయండి. అంటే చాలా చోట్ల పందిర్లేస్తారు, వినాయకుడిని నిలబెడతారు, కానీ మొదటి రోజు మాత్రమే జరుగుతుంది. మిగతా అన్ని రోజులు నార్మల్గా ఏవో కార్యక్రమాలు జరుగుతూ స్వామివారికి ఎంటర్టైన్మెంట్ కింద సినిమా పాటలు అవి నడుస్తూ ఉంటాయి. కానీ మాది ఆధ్యాత్మికంగా అన్నీ జరుగుతాయి ఇక్కడ. అందుకే ఈ నాళం భీమరాజు వీధికి ఒక ప్రత్యేకత ఉంది. రాజమండ్రి నాళం భీమరాజు వీధిలో ఉన్న ఈ సిద్ధి వినాయక ఆలయానికి సంబంధించిన ప్రత్యేకతల్ని కొత్త విజయరాజ్యలక్ష్మి గారు చక్కగా వివరించడం జరిగింది. 9 రోజులు రాజమండ్రిలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ జరుగుతుంది. ఇంత ఆధ్యాత్మిక ప్రాంతం కావడంతోనే ఇటీవల చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన నేపథ్యంలో నారా బ్రహ్మిణి, నారా భువనేశ్వరి కూడా వచ్చి స్వామివారిని ఆయనకి తొందరగా బయటకు రావాలని కూడా ప్రార్థించారంటే దీని ప్రాముఖ్యతని ప్రాశస్త్యాన్ని మనం గుర్తించవచ్చు. ప్రతిరోజు కూడా ఈ 9 రోజులు కూడా జరిగే కార్యక్రమానికి భక్తులందరూ కూడా రాజమండ్రి వాసులు అంతా కూడా మిగిలిన రోజులు కూడా హాజరు కావాలని కోరుకుంటూ ఇది ఇష్టం కోసం రామారు.